హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి మనము వన్ టు మెనీ రిలేషన్షిప్ యొక్క థీరీ తెలుసుకుందాం ఓకే సో అసలు ముందు వన్ టూ మెనీ రిలేషన్షిప్ అసలు మనకి ఎలా ఉపయోగపడుతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం ఓకే సో ఫ్రెండ్స్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఇమేజ్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ తీసుకోండి సాహో వన్ మినిట్ సో ఇక్కడ మీరు సాహో మూవీ తీసుకున్నట్లయితే సో సాహో మూవీకి సంబంధించిన ఇమేజెస్ ఇమేజెస్ కానీ పోస్టర్స్ కానీ ఒక టేబుల్లో స్టోర్ చేయాలనుకుంటున్నారు ఇమేజెస్ సో అంటే ఇమేజెస్ అన్నిటిని కూడా ఒక టేబుల్లో స్టోర్ చేయాలనుకుంటున్నారు మీరు ఇమేజెస్ ఓకే ఇది ఇమేజెస్ టేబుల్ అనమాట సో ఆల్ మూవీస్ ఇక్కడ ఎన్నైతే ఉన్నాయో ఈ మూవీస్ అన్నిటికి కూడా సంబంధించిన ఇమేజెస్ అన్నిటిని ఒక టేబుల్లో స్టోర్ చేయాలనుకుంటున్నారు అది వచ్చేసి ఇమేజెస్ టేబుల్ అనమాట ఓకే సో ఇప్పుడు చూడండి సాహో అనే మూవీకి ఇప్పుడు సాహో అనే మూవీ తీసుకున్నట్లయితే దానికి మనకి మల్టిపుల్ ఇమేజెస్ ఉంటాయి ఓకే ఒక ఇమేజ్ ఉండదు కదా ఒక మూవీకి ఒక ఇమేజ్ ఉండదు సో పోస్టర్స్ ఇమేజెస్ చాలా ఉంటాయి సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి మనము ఈ సాహో మూవీకి సంబంధించి మూడు ఇమేజెస్ని స్టోర్ చేయాలనుకుంటున్నాం ఓకే సో స్టోర్ చేయాలి అనుకుంటే ఈ సాహో మూవీకి ఈ టేబుల్లో ఏదో ఒక లింక్ ఉండాలి అవునా అంటే దీనికి దీనికి మధ్య ఒక లింక్ ఉండాలి సో ఆ లింక్నే మనం ఇక్కడ ఈ లింక్ ఉంది కదా ఈ మూవీ ఐడి సో దీన్ని మనం ఫారెన్కి అనుమానం చూసుకుంటాం ఓకే సో ఇప్పుడు ఈ ఐడి అనేది ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఇక్కడ ఐడి ఉంది కదా మూవీ ఐడి అని సో ఈ ఐడి వచ్చేసి ఇక్కడ స్టోర్ అవుతుంది సో చక్కడండి ఇక్కడ త్రీ టైమ్స్ ఉన్నాయి అంటే ఇప్పుడు అంటే ఇక్కడ ఈ మూడు వన్ వన్ అని ఉన్నాయి కదా ఇవన్నీ దేనికి సంబంధించిన సాహో మూవీకి సంబంధించిన సాహో మూవీకి సంబంధించిన ఐడి అనమాట సో ఇమీడియట్గా మనము ఎప్పుడైతే సాహో మూవీ కాల్ చేస్తామో అప్పుడు మనము ఈ టేబుల్లో ఉన్న ఈ ఐడిని కాల్ చేస్తే సాహో మూవీకి సంబంధించిన ఈ త్రీ ఇమేజెస్ అనేవి వచ్చేస్తాయి అలాగే మనము రాజుగారి గది త్రీ తీసుకున్నట్లయితే సో సో ఇక్కడ ఐడియా ఏంటి ఇక్కడ టూ సో ఇప్పుడు ఈ టూ అనేది ఇక్కడ స్టోర్ అవుతుంది ఓకే సో ఇప్పుడు రాజుగారి గదికి ఎన్ని ఉన్నాయి టూ ఉన్నాయి సో ఇక్కడ ఎప్పుడైతే మనము రాజుగారి గదిని కాల్ చేసి దాంట్లో ఉన్న ఇమేజెస్ని కాల్ చే కాల్ చేయాలనుకున్నప్పుడు అప్పుడు మనకి ఎన్ని ఇమేజెస్ వస్తాయి టూ ఇమేజెస్ అలాగే ఈ మీ రిమైనింగ్ మూవీస్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క డేటా అంతా ఇక్కడ ఇమేజెస్లో అంటే ఇమేజెస్ డేటా అంతా ఇక్కడ స్టోర్ చేయాలి అంటే మనకి ఈ టేబుల్కి ఈ టేబుల్కి ఒక లింక్ ఇస్తాం అనమాట సో దాన్ని మనం ఏమైనా పిలుచుకుంటాం ఇక్కడ ఫారెన్ ఐడి ఓకే సో ఇక్కడ సింపుల్ ఫ్రెండ్స్ ఒక రికార్డుకి సంబంధించిన మల్టిపుల్ డేటా అనేది వేరే టేబుల్లో స్టోర్ చేయాలి అనుకుంటే సో మనకి అక్కడ ఉపయోగపడే కీ ఏంటంటే ఫారెన్ కీ అనమాట ఓకే దీన్నే మనము వన్ టు మెనీ రిలేషన్షిప్ అంటాం ఫ్రెండ్స్ ఓకే మెనీ టూ వన్ వన్ టు మెనీ రెండు సేమ్ గానే ఉంటుంది ఇక్కడ ఓకే సో మీకు వన్ టు మెనీ రిలేషన్షిప్ ఎందుకు ఉపయోగపడుతుందో తెలిసింది కదా ఓకే సో ఇప్పుడు మనం ఫ్రెండ్స్ మనము మూవీస్ అనేది ఒక టేబుల్ రైట్ అలాగే మనము ఇమేజెస్ అంటే ఇమేజెస్ అన్నీ ఒక టేబుల్ స్టార్ట్ చేస్తున్నాం సో అది ఒకే టేబుల్ సో ఇప్పుడు మనము చాలా మందికి డౌట్ ఏంటంటే ఫారెన్కి ఎక్కడ తీసుకోవాలి అంటే దీంట్లో తీసుకోవాలా దీంట్లో చాలా చాలామంది డౌట్ ఫ్రెండ్స్ మీకు ఆల్రెడీ చెప్పాను ఎక్కడైతే మల్టిపుల్ రికార్డ్స్ మల్టిపుల్ రికార్డ్స్ మనము స్టోర్ చేయాలనుకుంటున్నామో ఆ సైడ్ మాత్రమే మనం ఫారెన్కి తీసుకోవాలి సో ఇప్పుడు మనం మూవీ ఇమేజెస్ అనేవి మల్టిపుల్ మల్టిపుల్ డేటా అనేది ఈ ఇమేజెస్లో స్టోర్ చేస్తున్నాం సో ఆటోమేటిక్గా మనం ఫారెన్కి ఎక్కడ తీసుకోవాలి ఈ ఏరియాలో తీసుకోవాలి ఓకే సో ఈ ఫారెన్కి ఎందుకంటే ఇక్కడున్న ఐడి ఎక్కడ స్టోర్ అవుతుంది ఇక్కడ స్టోర్ అవుతుంది అంతేగాని ఈ ఐడి ఏమి ఇక్కడ స్టోర్ అవ్వట్లేదు రైట్ సో మనకి ఫారెన్కి ఎక్కడ తీసుకోవాలి ఎక్కడైతే మల్టిపుల్ రికార్డ్స్ ఇన్స్టాల్ చేస్తున్నామో అక్కడ మాత్రమే తీసుకోవాలి ఫ్రెండ్స్ ఓకేనా సో ఇప్పుడు ఇంకొకటి ఏంటి అంటే ఫ్రెండ్స్ మీకు రియల్ టైం చూపిస్తాను ఒకటి ఎగ్జాంపుల్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్ ఎగ్జాంపుల్గా చెప్పుకోవాలంటే ఇప్పుడు చూడండి ఈ సాహో మూవీ చూసుకోండి ఈ సాహో మూవీలో వన్ టు మెనీ రిలేషన్షిప్ కాన్సెప్ట్ అంతా ఇదంతా వన్ టు మెనీ రిలేషన్షిప్ కాన్సెప్ట్ మీరు అడగచ్చు ఎలా అని వన్ టు మెనీ రిలేషన్ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ట్రైలర్స్ ఓకే ట్రైలర్స్ తీసుకున్నప్పుడు మనకి ఏమవుతుంది ఇక్కడ ఎన్ని ట్రైలర్స్ ఉన్నాయి వన్ టూ త్రీ ఉన్నాయి సో ట్రైలర్స్ అనే టేబుల్లో మూవీ డేటా స్టోర్ చేయాలంటే ఏంది ఇక్కడ వన్ టూ మెనీ రిలేషన్షిప్ తీసుకోవాలి ఎందుకంటే ఇక్కడ త్రీ రికార్డ్స్ ఉన్నాయి అలాగే పోస్టర్స్ తీసుకున్నా అంటే ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి పోస్టర్స్ ఎన్న ఉన్నాయి వన్ టూ త్రీ చాలా ఉన్నాయి మెనీ ఉన్నాయి సో ఇది వన్ టూ మెనీ రిలేషన్షిప్ అలాగే మీరు సెవెన్ క్రిటిక్ రివ్యూస్ అని ఉన్నాయి చూసారా సెవెన్ క్రిటిక్ రివ్యూస్ అని సో ఈ సెవెన్ క్రిటిక్ రివ్యూస్ అంటే ఇక్కడ చూడండి ఇదంతా కూడా ఇది సాహో మూవీకి సంబంధించిన డేటా అనమాట సో ఇదంతా కూడా వన్ వన్ టు మెనీ రిలేషన్షిప్ సో ఇక్కడ చూడండి ఫిఫ్టీ సిక్స్ యూజర్ రివ్యూస్ ఇది వన్ టు మినీ రిలేషన్షిప్ అంటే యూజర్ రివ్యూస్ అన్ని ఒక టేబుల్లో స్టోర్ చేయాలనుకోండి సో సాహో మూవీకి సంబంధించిన డేటా స్టోర్ చేయాలంటే వన్ టు మెనీ రిలేషన్షిప్ ఇచ్చేయాలి అలాగే మీరు రాజుగారి గారికి సంబంధించిన యూజర్ రివ్యూస్ స్టోర్ చేయాలంటే రాజుగారికి సంబంధించి రాజుగారి గది సంబంధించిన ఐడి తీసుకుంటాం అనమాట సో ఇది కూడా వన్ టు మినీ రిలేషన్షిప్ సో ఇక్కడ క్యాస్ట్ తీసుకోండి వన్ టు మెనీ రిలేషన్షిప్ ఇది కూడా ఓకే చూడండి క్రూ వన్ టు మినీ రిలేషన్షిప్ సో చూడండి ప్ర ఈ ఈ ఈ వీడియోస్ అన్నీ వీడియోస్లో ఇక్కడ మల్టిపుల్ డేటా ఉంది సో వీడియోస్ అన్నీ ఒక టేబుల్లో స్టోర్ చేసుకున్నారు సో వీడియోస్ అన్నీ ఒక టేబుల్లో స్టోర్ చేసుకున్నప్పుడు ఎట్లా ఇస్తుంటారు సేమ్ ఇక్కడ ఇమేజ్ యూఆర్ఎల్స్ ఎక్కడ స్టోర్ చేసుకున్నాం అలాగే వీడియోస్ స్టోర్ చేసుకుంటారు అనమాట సో సేమ్ ఈ ఐడి కూడా తీసుకెళ్ళి మనం అక్కడికి చేస్తాం సో మనకి వీడియోస్ కావాలి అంటే సాహో సంబంధించిన వీడియోస్ అన్నీ కావాలి అంటే అక్కడి నుంచి ఫెచ్ చేసుకుంటాం అనమాట ఓకే సో సో చూడండి వన్ టూ మెనీ రిలేషన్షిప్ ఎన్ని దిగులు ఉందో సో ఇమేజెస్ ఇక్కడ వన్ టు మెనీ రిలేషన్షిప్ ఓకే టెక్నికల్ డీటెయిల్స్ ట్రాక్ లిస్ట్ ఓకే ట్రాక్ లిస్ట్ అంటే ఇజ్ నథింగ్ బట్ సాంగ్స్ అనమాట సో ఇది కూడా వన్ టు మెనీ రిలేషన్షిప్ సంబంధి సంబంధించింది సో ఇదంతా కూడా వన్ టు మెనీ రిలేషన్ సంబంధించిన డేటా ఫ్రెండ్స్ ఓకేనా సో ఇప్పుడు మనము చేయబోయేది ఏంటంటే సో ఇది ఎంత అయిందంటే పార్ట్ ఫ్రెండ్స్ ఓకే ఇది థీరీ పార్ట్ మీకు ఈ వన్ టు మినీ రిలేషన్షిప్ని యాక్చువల్లీ మీ కాన్సెప్ట్ అర్థమైంది కదా వన్ టు మినీ రిలేషన్షిప్ ఏ సిచ్యువేషన్లో యూజ్ చేస్తారు అనేది ఓకేనా జస్ట్ కాన్సెప్ట్ అర్థమైతే సాల్వ్ ఫ్రెండ్స్ తర్వాత మనం ఈజీగా చేసేయచ్చు ఓకే నెక్స్ట్ మీకు రియల్ టైమ్గా ఒక ఎగ్జాంపుల్ చేసి చూపిస్తాను ఓకేనా థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్ని